హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మనే వ్లాగ్స్. ఇవాళ నేను చాక్లెట్ కోకోనట్ రోల్ ఎలా చేయాలో చూపిస్తా. చాలా ఈజీ రెసిపీ అండి. దానికి కావాల్సినవి ప్లెయిన్ బిస్కెట్స్ అండి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అని, టీ బిస్కెట్స్ ఏవైనా పర్లేదు. బిస్కెట్స్ అన్నీ బ్లెండ్ చేయాలి, ఫైన్ పౌడర్గా రావాలి. కంపల్సరీ ఫైన్ పౌడర్ ఉండాలి. మన పిండి ఎలా ఉంటుందో బిస్కెట్స్ పౌడర్ కూడా అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ బిస్కెట్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాం. ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి నా పౌడర్ అబ్జర్వ్ చేయండి, మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను కోకోవా పౌడర్ తీసుకున్నా. ఏ చాక్లెట్ పౌడర్ అయినా తీసుకోవచ్చు చాక్లెట్ ఫ్లేవర్ కోసం. నా దగ్గర కోకోవా పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను అది తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి అవి రెండింటిని. నెక్స్ట్ షుగర్ పౌడర్ అండి, 3 టేబుల్ స్పూన్. మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు పిండి తడిపాక టేస్ట్ చూసుకొని దాని తగ్గట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అన్సాల్టెడ్ బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలతోటి అది డౌ ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండి ఎంత మెత్తగా చేసుకుంటామో, కొంచెం మెత్తగా చేసుకుంటాం కదా, అలా మెత్తగా చేసుకోవాలి. నేను నాది ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు అంటే నేను అది గట్టిగా చేసిన డౌ, సో నాకు క్రాక్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ టైం నేను కొంచెం మెత్తగా ట్రై చేసిన అప్పుడు క్రాక్స్ అనేది రాలేదు. చూసుకోండి పిండి కొంచెం మెత్తగా ఉండేటట్టు. ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాక నెక్స్ట్ దానికి స్టఫ్ కోసం నేను కోకోనట్ పౌడర్ తీసుకున్నా 1/2 కప్. నెక్స్ట్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. బాగా మిక్స్ చేసుకోండి షుగర్ను కోకోనట్ పౌడర్ కలిసేలాగా. అందులో కొంచెం జ్యూసీనెస్ కోసం మిల్క్ యాడ్ చేస్తున్నా. మీ ఇష్టం అండి, మీకు కొంచెం పొడి పొడి కావాలన్నా కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, జ్యూసీనెస్ ఎక్కువ రావాలన్నా ఎక్కువ పాలు యాడ్ చేయచ్చు. నెక్స్ట్ నేను మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నా. మిల్క్ పౌడర్ కంపల్సరీ అండి, అది మంచి ఫ్లేవర్ టేస్ట్ని ఇస్తుంది మిల్క్ పౌడర్. ఇప్పుడు ఒక పాలిథిన్ షీటు, ఫుడ్ ర్యాప్, బేకింగ్ పేపర్, మనకి ఇంట్లో దొరికే కవర్స్కి ఏదైనా తీసుకొని దానికి బటర్ అప్లై చేసి ఆ చాక్లెట్ డౌని పరోటా రోటీ ఎంత మందం చేస్తామో అంత మందం చేసుకోవాలి. ఈ చాక్లెట్ డౌని కూడా మీ చేతితో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చుట్టూలా ఉన్నాయి కొంచెం చేతితో ఇలా అనుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను కోకోనట్ మిక్చర్ని స్ప్రెడ్ చేస్తున్నాను. మొత్తం దాని చుట్టూరా స్ప్రెడ్ చేస్తున్నాను మంచిగా. ఒక లేయర్ ఇలా సాఫ్ట్గా ఉండేలాగా స్ప్రెడ్ చేస్తున్నా. నెక్స్ట్ రోల్ చేస్తున్నా దాన్ని. సెకండ్ టైం రోల్ చేస్తే విరిగిపోతుంది, బట్ థర్డ్ టైం మీరు రోల్ చేసినప్పుడు అది సెట్ అవుతుంది విరగకుండా. సో నో ప్రాబ్లం. ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఒక 3 to 4 hours రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. స్టవ్తో పని లేకుండా ఈజీ రెసిపీ ఇది. త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత అలా అయిందండి. మీరు కట్ చేసేటప్పుడు నైఫ్ కంపల్సరీ షార్ప్ ఉండాలి. షార్ప్ ఉంటే అది మంచిగా కట్ అవుతుంది. చాక్లెట్ కోకోనట్ రోల్ రెడీ అండి. దీన్ని చాక్లెట్ పిన్ వీల్ కూడా అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.